హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియో ఏంటంటే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుందాము. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. చూసారు కదా, మేము కారులో బయలుదేరామన్నమాట. ఇది యాదాద్రి టెంపుల్కి వెళ్ళడానికి మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూసారు కదా, మనం వెళ్తూ దారిలో ఆలయ విశేషాల గురించి అన్నీ చర్చించుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం మేము పొద్దున బయలుదేరామండి. ఇది మనకి ఆలయానికి వెళ్ళే దారి అన్నమాట. మనం యాదగిరి గుట్ట ఊర్లో నుంచి మనం వెళ్ళాలన్నమాట అండి. చూసారు కదా, చాలా రోడ్లు అయితే చాలా విశాలంగా చాలా బాగున్నాయన్నమాట. గుడిని ఈ మధ్య చాలా బాగా డెవలప్ చేశారండి. మొత్తం గుడిని రీకన్స్ట్రక్ట్ చేశారన్నమాట. నేను ఇదివరకు గుడి డెవలప్ చేయకముందు ఒకసారి దర్శనం చేసుకున్నానండి, స్వామివారి దర్శనం. ఓకే ఫ్రెండ్స్, బస్సెస్ కూడా ఉంటాయండి. మనం హైదరాబాద్ నుంచి రావాలన్నా, ఎక్కడి నుంచి రావాలన్నా మనకి యాదగిరి గుట్టకి బస్సెస్ ఉంటాయన్నమాట. చూసారు కదా, మొత్తం రోడ్లన్నీ చాలా బాగా డెవలప్ చేశారండి. అటు ఇటు చక్కగా మొక్కలు పెట్టారు. లైట్స్ పైన అయితే గోవిందనామాలతోటి లైట్లను తయారు చేసి పెట్టారండి, స్ట్రీట్ లైట్ అన్నమాట. నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి అట్మాస్ఫియర్ అంతా. చూసారు కదా, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ దూరం నుంచి వచ్చేవాళ్ళు స్టే చేయడానికి చక్కగా మనకి గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయండి. చూడండి, మీకు అవన్నీ నేను మీకు దారిలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ హైవే నుంచి ఇలాగా లోపలికి వస్తే మనకి యాదగిరి గుట్ట ఊరు ఉంటుందండి. ఈ ఊరు మధ్యలోనే మనకి స్వామివారి టెంపుల్ ఉంటుందన్నమాట. చూడండి, మీకు దూరంగా కొండపైన స్వామివారి టెంపుల్ కనపడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మనం గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయామన్నమాట. ఓకే అండి, కొండపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయంటండి. ఒకవేళ మీరు కారులో వెళ్ళేటట్టయితే కనుక కారుకి 500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. లేకపోతే మీరు ఇక్కడే కారు పార్క్ చేసుకుని ఫ్రీ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు అన్నమాట. చూడండి, ఇట్లా మనం ఇలా రైట్ సైడ్కి తీసుకుంటే మనం కొండపైకి వెళ్ళిపోతాము. గుడి ఆర్కిటెక్ట్ అంతా చాలా బాగుంటుందండి. చాలా ట్రెడిషనల్ వేలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. చాలా ప్రశాంతంగా, మనసుకి ఎంతో ఉల్లాసంగా, మనకి మనకున్న టెన్షన్స్ అన్నీ రిలీవ్ అవ్వాలంటే మనం అప్పుడప్పుడు దేవాలయాలు దర్శనం చేసుకోవాలి. మనం చాలా వర్క్ టెన్షన్స్లో చాలా బిజీ లైఫ్ గడుపుతూ ఉంటాం కదండి. అప్పుడప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇలాగా కుటుంబ సమేతంగా దేవాలయాలు దర్శించుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనకి కొత్త ఎనర్జీ వచ్చినట్టు ఉంటుందండి. చూసారు కదా, మనం టికెట్ తీసుకుని ఇక్కడి నుంచి కొండపైకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, కొండపైకి చక్కగా రోడ్డు కూడా చాలా బాగుంటుందండి. 2-3 ఘాట్ రోడ్స్ ఉంటాయన్నమాట. అంటే పెద్ద హైట్ ఏమీ ఉండదు, కొండ మనకి మలుపులు ఉంటాయి కదా. చూసారు కదా, ఇలాగ మనకి ఆ కొండ చుట్టూ ఇలాగ గ్రీనిష్గా చేశారండి. చాలా బాగుంటుంది చూడటానికైతే. చూడండి, మనం మార్నింగ్ టైం వెళ్తున్నాం కదా, ఈవినింగ్ టైం వెళ్తే కనుక ఇంకా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాను కదా ఫ్రీ బస్సెస్ ఉంటాయని. ఇలాగ బస్సెస్ మనకి రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాయండి. కొండపైకి తీసుకెళ్తాయి, అలాగే మనకి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి మనకి కొండ కింద దింపేస్తాయి అన్నమాట. చూడండి, నెంబర్ ఆఫ్ బస్సెస్ అన్నమాట. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది మనకి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి కార్లని ఇక్కడ పార్కింగ్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మా కార్స్ని అయితే మేము పార్కింగ్ చేసేసుకుని దర్శనం టికెట్ తీసుకున్నామండి. స్పెషల్ దర్శనం టికెట్ 150 రూపీస్ అన్నమాట. దర్శనం టికెట్ తీసుకుని మేము
స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నాము. ఎంట్రన్స్లో ఆ ఫోన్స్ అవి ఎలా ఉండవండి, ఎంట్రన్స్లోనే తీసేసుకుంటారనమాట. మాకు ఇప్పుడు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి గుడి బయటకు వచ్చేసాము. చూసారు కదా, లోపల స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. స్వామివారి దర్శనం చేసుకుంటే మాత్రం చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి. రెండు కళ్ళు సరిపోలేదన్నమాట స్వామివారిని అలా చూడటానికి. లోపల టెంపుల్ కూడా చాలా బాగా కట్టారండి. లోపల ఆర్కిటెక్ అంతా చాలా బాగుంది. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీ కళ్ళతో మీరు చూస్తేనే మీకు తెలుస్తుందనమాట. అది ఎంత బాగా చక్కగా ఎంత ట్రెడిషనల్గా కట్టారో మీకు అర్థమవుతుంది. లోపల కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అందులో వీకెండ్, సంక్రాంతి హాలిడేస్ కూడా వచ్చాయి కాబట్టి అందరూ ఫ్యామిలీతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారనమాట. ఎంత రష్ ఉన్నా కానీ భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ ఆలయం వాళ్ళు మంచిగా డెవలప్ చేశారండి. చాలా బాగా అనిపించింది టెంపుల్కి వస్తే. చూసారు కదా, మేము కూడా ఫ్యామిలీతో వచ్చాము. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇది మనకి దేవుడికి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా దర్శనం అయిపోయింది. మేము ఇంకా రిటర్న్లో వెళ్ళిపోతున్నాం అనమాట. మీకు కూడా వీలైతే కనుక కంపల్సరీ ఒకసారి వచ్చి ఫ్యామిలీతో సహా స్వామివారి దర్శించుకోండి. చాలా బాగుంటుందండి టెంపుల్. ఓకే అండి, మా దర్శనం అయిపోయింది. ఇంకా మేము రిటర్న్లో బయలుదేరిపోతున్నాం అనమాట. చూసారు కదా, పైనుంచి చూస్తే కింద కొండ కింద మొత్తం హౌసెస్ అన్ని కనబడుతున్నాయి. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మా యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. నమస్కోండి. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చూడండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి